एवं मध्यान्न पूजान्ते संस्थाप्य आस्थान मंडपे तत्तत् कालोद्भवैर्द्रव्यैः वसंतोत्सवमाचरेत् अनि आगमशास्त्र वचनम्। स्वामीवारी वसंतोत्सवंलो भागंगा श्रीभू समेत मलयप्प स्वामीवारी स्नानशाटीलनु धरिंपजेसि आराधन चेयटानिकि भागंगा మొట్టమొదటగా పుణ్యాహ వాచనం చేసి పుణ్యాహ వాచన జలంతో స్వామివారికి అభిషేకం చేసేటువంటి ద్రవ్యాలను అన్నింటినీ కూడా పరమ పవిత్రీకరించి తరువాత స్వామివారికి ఆరాధన చేసి విశేషమైనటువంటి పాద్యం అర్ఘ్యం ఆచమనం అనేటువంటివన్నీ కూడా ఉపచారములు చేసి పురుష సూక్త శ్రీ సూక్తములు వేద పండితులు చక్కగా శ్రావ్యంగా మనోహరంగా సుస్వరంగా ఉదాత్త అనుదాత్తాది స్వరితములతో ఉచ్చరిస్తూ ఉండగా స్వామివారికి క్షీరంతో అభిషేకం, తరువాత దధితో అభిషేకం, మధువుతో అభిషేకం, కొబ్బరి నీటితో అభిషేకం, చందనం, పసుపు, తులసి మాలలతో ఆయా కార్యక్రమములన్నీ కూడా చక్కగా నిర్వర్తింపజేసి స్వామివారికి వైభవంగా వసంతుడు అంటే మన్మధుడట, మన్మధుని యొక్క తృప్తి కోసం స్వామివారి దగ్గరకు వచ్చి స్వామిని అలంకరింపజేసి బింబశుద్ధి గావించి చక్కగా స్వామివారి యొక్క ఔజ్వల్య సౌగంధ్య సౌకుమార్యాన్ని కలిగింపచేసి చక్కగా ఈ విధమైనటువంటి వసంత ద్రవ్యములతో అభిషేకింపజేసి స్వామివారికి చక్కని ఆనందాన్ని కల్పించడమే వసంతోత్సవము యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశ్యంగా ఆగమశాస్త్రం చెబుతూ ఉన్నది. అందుకే క్షీరంలో అథర్వవేదం, దధిలో యజుర్వేదం, మధులో ఫలరూపమైనటువంటి ఒక మధుస్వరూపం, అదేవిధంగా పసుపు చందనమునందు లక్ష్మీదేవి, అదేవిధంగా కొబ్బరి నీళ్లలో వరుణదేవత, ఈ విధంగా ఆయా దేవతలను ఆహ్వానింపచేసి ఆ దేవతల చేత స్వామికి తగినటువంటి విధంగా ఉపచారములన్నీ కూడా చేసి స్వామివారికి ఆనందాన్ని కల్పించటమే శీతలోపచారమనేటువంటి ఒక నామకరణమనేటువంటిది ఆగమశాస్త్రమునందు ఈ వసంతోత్సవానికి చెప్పబడింది. ఆ శీతలోపచారం చేస్తూ స్వామికి తగినటువంటి ఉపచారములన్నీ కూడా చేసి స్వామివారి యొక్క చక్కని కరుణామృత దృష్టి మనపైన పడేటువంటి విధంగా స్వామివారిని అర్చించటమే ఈ వసంతోత్సవం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశ్యం. సంభృతం పృషదాజ్యం పశుగస్తాగిశ్చక్రే వాయవ్యాన్ ఆరణ్యాన్ గ్రామ్యాశ్చయే తస్మాద్యజ్ఞాత్ సర్వహుతః సామాని జజ్ఞిరే ఛందాగంసి జజ్ఞిరే తస్మాత్ యజుస్తస్మాదజాయత తస్మాదశ్వ అజాయంత ఏకేచో భజాదతః గావోహ జజ్ఞిరే తస్మాత్ తస్మాజ్జాత అజావయః పురుషం వ్యదధుః తదిధావ్యకల్పయన్ ముఖం కిమస్య కౌబాహు బాహురూపాదా ఉచ్యతే బ్రాహ్మణో అస్య ముఖమాసీత్ బాహురాజన్యః కృతః పూరో తదస్య యద్వైష్యః తద్భ్యాగం శూద్ర అజాయత చంద్రమా మనసో జాతః సూర్య అజాయత ఖాదింద్రశ్చాగ్నిశ్చ ప్రాణాత్ వాయురజాయత నాభ్య ఆసీదంతరిక్షం శీర్ష్ణాద్యోః సమవర్తత పద్భ్యాం భూమిర్దిశ శ్రోత్రాత్ తథా లోకాగం అకల్పయన్ వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాణి విచిత్య ధీరః నామాని కృత్వాభివదన్ యదాస్తే భాతా పురస్తాద్యముదా జహార చక్రః ప్రవిద్వాన్ ప్రదిశశ్చ తస్రః తమేవం విద్వానమృత ఇహ భవతి
नान्यः पन्था अजनाय विद्यते यज्ञेन यज्ञमयजन्त देवाः तानि धर्माणि प्रथमान्यासन् देहनाकं महिमानः सचन्ते यत्र पूर्वे साध्याः सन्ति देवाः अभ्यः सम्भूतः पृथिव्यैरसा च विश्वकर्मणः समवर्तताधीः यत्त्वष्टा विदधद्रूपमेति पुरुषस्य विश्वमाजानमग्रे वेदाहमेतं पुरुषं महान्तम् आदित्यवर्णं तमसः परस्तात् तमेवं विद्वानमृत इह भवति नान्यः पन्था विद्यते जनाय प्रजापतिश्चरति गर्भे अन्तः अजायमानो बहुधा विजायते धीराः परिजानन्ति योनिम् मरीचीनां पदमिच्छन्ति वेधसः यो देवेभ्य आतपति यो देवानां पुरोहितः पूर्वो यो देवेभ्यो जातः नमो रुचाय ब्राह्मजे रुचं ब्राह्मं जनयन्तः देवा अग्रे तदब्रुवन् यस्वैवं ब्राह्मणो विद्यात् तस्य देवा असन्वशे श्रीश्चते लक्ष्मीश्च पत्न्यौ अहोरात्रे पार्श्वे क्षत्राणि रूपम् अश्विनौ व्यात्तम् इष्टं मनिषाणां मनिषाणां सर्वं मनिषाणां सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वन्नारायणं देवमक्षरं परमं प्रभुं विश्वतः परमं नित्यं विश्वन्नारायणगं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति विश्वस्यात्मेश्वरगो शाश्वतगो शिवमच्युतम् नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणं नारायण परं ब्रह्म तत्त्वं नारायणः परः नारायण परो ज्योतिरात्मा नारायणः परः यच्च किञ्चिज्जगद्यस्मिन् दृश्यते श्रोजतेऽपि वा अन्तर्बहिश्च तत्सर्वं व्याप्य नारायणस्थितः अनन्तमव्ययं कविगो समुद्रेऽन्तं विश्वशम्भुवम् पद्मकोशप्रतिकाशगं हृदयं चाप्यधोमुखम् अधो निष्ट्यावितस्यान्तु नाभ्यामुपरितिष्ठति हृदयं तद्विजानीयाद्विश्वस्यायतनं महत् ततगो शिलाभिस्तुलं बत्या गोशसन्निभम् तस्यान्ते सुशिरगं सूक्ष्मं तस्मिन् सर्वं प्रतिष्ठितम् तस्य मध्ये महानग्निर्विश्वार्चिर्विश्वतो मुखः सोग्रभुग्विभजन् तिष्ठन्नाहारमजरः कविः सन्तापयति स्वन्देहमापाततलमस्तकम् तस्य मध्ये वह्निशिखा अणीयोर्ध्वा व्यवस्थितः नीलतो जतमध्यस्था विद्युल्लेखे वभास्वरा नीवारशोकवत्तन्वी पीताभास्यात्तनुपमा शिखाया मध्ये परमात्मा व्यवस्थितः ब्रह्मा स शिवस्येन्द्र सोऽक्षरः परमस्वराट् कृतगं सत्यं परं ब्रह्म पुरुषं कृष्ण पिङ्गळम् ऊर्ध्वरे तं विरूपाक्षं विश्वरूपाय वै नमः नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् ॐ नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् विष्णोर्नुकं वीर्याणि प्रवोचय्यः पार्थिवाणि विममे रजागंसि यो अस्कभायदुत्तरगं सधस्थं विचक्रमात्वा तदस्य प्रियमभिपाथो अश्या यत्र देवज वो मदन्ति कुरुक्रमस्य स हि बन्धुरित्था पदे परमे मध्व उत्सह तद्विष्णुस्तवते वीर्या
ప్రజాయా భీమః కుచరో గిరిష్ఠాః యస్యో ఋషు త్రిషు విక్రమణేషు అభిక్షిజంతి భువనాని విశ్వాః పరో మాత్రయా తనువా వృధానా తే మహిత్వమన్వస్్యువంతి ఉభేతే విద్మరజసి పృథివ్యా విష్ణో దేవత్వం పరమస్య విత్సే విచక్రమే పృథివీ మేష ఏతా క్షేత్రాయ విష్ణుర్మనుషే దశస్యన్ ధ్రువాసో అస్య కీరయోజనా సహ రుక్షితిగో సుజనిమా చకార దేవః పృథివీ మేష ఏతా క్రమే సతర్చ సమ్మహిత్వా విష్ణురస్తు తవ సస్తవీయాన్ గ్రహ్యస్య స్థవిరస్య నామ అతో దేవా అవంతు నో యథో విష్ణుర్విచక్రమే సప్తధామభిః ఇదం విష్ణుర్విచక్రమే త్రేధా నిదధే పదం నమోఢమస్య పాదం సురే. భక్తజనులు పరివేష్ఠితులై ఉండగా బంగారు సింహాసనంపై అధిష్ఠించినటువంటి శ్రీభూసమేత మలయప్ప స్వామి వారికి చక్కగా బింబశుద్ధ్యర్థం అభిషేకం అని చెప్పబడినటువంటి విధంగా బింబశుద్ధి కోసం చేసేటువంటి వసంతోత్సవంలో భాగంగా వసంత ఋతువు అంటే మన్మధుడికి సంబంధించినటువంటి ఈ ద్రవ్యాలను అన్నింటినీ తెచ్చి స్వామివారికి అభిషేకింపచేసి స్వామివారికి తగినటువంటి విధంగా ఉపచారములన్నీ కూడా చేసి చివరిగా సహస్రధారా పాత్రతో స్వామివారి యొక్క శిరస్సు పైనుంచి కూడా సహస్రధారలతో కూడినటువంటి ఆ పుణ్యాహ జలాన్ని స్వామి శరీరం పైన పడుతూ ఉండగా స్వామివారు ఆనంద తుందిలుడై మనల్ని అందరికీ కూడా అనుగ్రహించి సువృష్టితో సస్య శ్యామలం భూమినంతా కూడా చేసి మనల్ని అందరినీ కూడా సర్వ శుభ పరంపరతో అనుగ్రహించటానికి ఇది ఒక ప్రధానమైనటువంటి సాధనం అవుతుంది అని చెప్పటంలో ఏ విధమైనటువంటి సందేహము కూడా లేదు. ఒకే పాత్రలో అనేకములైనటువంటి సహస్రధారతో కూడినటువంటి ఈ పాత్ర ద్వారా శంఖనిధి పద్మనిధి అనేటువంటి రెండు పాత్రల నుండి అర్చక స్వాములు జలాన్ని తీసుకొని పైనుంచి పోసి స్వామివారిని ఆనంద తుందిలుణ్ణి చేయటమే ఈ వసంతోత్సవము యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశ్యం. చివరిగా స్వామివారికి అభిషేకింపచేసినటువంటి జలాన్ని అందరిపైన కూడా ప్రోక్షణ చేసి ఈ శరీరం మనస్సు మనం చేసేటువంటి పనులు అన్నీ కూడా పరమ పవిత్రం కావాలి అనేటువంటి ఉద్దేశ్యంతో స్వామివారిని ప్రార్థించి మనమందరం కూడా మన ఈ జీవన విధానమంతా కూడా సఫలం కావాలి అని ఆకాంక్షిస్తూ ఆ స్వామివారిని కర్మణ మనస వాచ మనం ఒక్కసారి వేడుకుందాం. త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ గురుస్త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవ దేవ త్వమేవ సర్వం మమ దేవ దేవ. పురాద్యానందరాయ సర్వస్తోమోతిరాత్ర ఉత్తమమహర్భవతి సర్వస్య చై సర్వస్య దిత్యై సర్వం ఆప్నోతి సర్వం జయతి హరిః ఓం.